హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 1 వీక్ అయితే బ్రేక్ తీసుకున్నాము. ఇండియాలో ఎంత ఎంజాయ్ చేసాము, హెక్టిక్గా అనిపించింది. ఎన్ని రోజులు ఉన్నా ఇంట్లో అయితే సరిపోదు కాబట్టి రాగానే బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ కూడా తిరగడం అండ్ ఫిలడెల్ఫియా తానా ఈవెంట్ కూడా వెళ్ళొచ్చాను కదా. సో 1 వీక్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మార్నింగ్ పెళ్ళికి ముందు మైలపూలు వరపూజ అంటారనమాట. సో ఇక్కడ నేను ఎట్లా రెడీ అయిన ఏంటి కూడా మా ఫ్రెండ్ వచ్చి రెడీ చేసింది. తను స్కూల్ ఫ్రెండ్, సెలబ్రిటీస్కి మేక్ ఓవర్స్ అవన్నీ చేస్తుందన్నమాట. తను అక్కడ నుండి పిలిపించాను, వర్కర్స్ని తీసుకొని వచ్చి మరీ అందరికీ మాట్లాడుకొని మా అక్క వాళ్ళకు కూడా ఫస్ట్ టైం రెడీ అయ్యేలాగా చేశాను. అసలు వాళ్ళు ఎప్పుడు నార్మల్గా అయితే రెడీ అవ్వరన్నమాట. మార్నింగ్ నుండి ఎక్కువ తిరగడం అవి ఉంటాయి కాబట్టి మా అక్క చెల్లెలం అయితే పొద్దున్నే రెడీ అయిపోయాం, ఇంకా పెళ్ళికూతురు అయితే రెడీ లేదన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం రెడీ అయిన తర్వాత ఒకటో రెండో పిక్చర్స్ అయితే తీపించుకున్నాను, మళ్ళీ అది కూడా ఛాన్స్ దొరకదని. మా అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూసారంటే ఇక్కడ నరేష్ ఐరన్ రెడీ చేస్తున్నారనమాట. సమ్మర్లో వెకేషన్ అంటేనే చాలా భయం, అందులో ఇంకా పెళ్ళి, పెళ్ళి కోసం రెడీ అవ్వడం. అందుకే స్పెషల్గా ఐరా కోసం ఎలాంటి బట్టల కోసం అయితే ఖర్చు చేయలేదు. తనకే చాలా ఉన్నాయి బట్టలు, ఏదో ఒకటి వేద్దామని ఇంకా ఈ రూమ్ అంతా రెడీ అవ్వడానికి పెట్టుకున్నామన్నమాట. పెళ్ళి కూతురు అయితే రెడీ అయిపోయింది, మహారాణిలాగా అనిపించింది నాకైతే, చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పూర్తిగా రెడీ అవ్వడం అవ్వకముందే ఇంకా లేట్ అయిపోతుందని పంతులు గారు అంటే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది ఇంట్లో ఐరేళ్ల పూజ అంటారనమాట. తెలంగాణ స్టైల్లో ఇలా పెళ్ళికి ముందు మార్నింగ్ అవుతుంది. పెళ్ళికి ముందు మార్నింగ్ పొద్దున్నే మైలపూలు అని ఒకటి జరుగుతుంది అనమాట. అది మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అది ఎక్కువ షూట్ చేయలేదు కానీ. సో ఇక్కడ మొత్తం రెడీ అయ్యాక మేనమామతో జరుగుతుంది ఇది, పక్కన మా నాన్న. సో మా నాన్న మీద ఇప్పుడు టవల్ కప్పుతున్నారు కదా, తను మా మేనమామ అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. సో అమ్మకి ఇద్దరు అన్నయ్యలు, ఒక అన్నయ్య చనిపోయారు ఎప్పుడో. సో ఈ అన్నయ్య మాకు ఇప్పుడు మామయ్య అనమాట, తనే అన్ని చేస్తారు. సో మాకు పెళ్ళిళ్ళ కన్నిటికీ చేసింది కూడా ఈ మామయ్యనే. ఇక్కడ నేను ఇంకా నందిని, మా చెల్లెలి పేరు నందిని, అసలు పెళ్లి కూతురు పేరు ఎక్కడ ఇంతవరకు చెప్పానో లేదో. ఇక్కడ మా అక్క కూతురు, తను మా డాడీ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇంకా డాడీ తర్వాత ఇంకేమైనా పెద్ద వర్డ్ ఉందంటే అదే అనమాట. నా లైఫ్ ఈ రేంజ్లో ఉండడానికి ఒక రీజన్ తను కూడా, బాబాయ్ అని పిలుస్తా తన్ని. అండ్ పెళ్ళికి ముందే ఇక్కడ వడిబియ్యం అని పోస్తున్నారనమాట. మా మీనమామ వాళ్ళు అమ్మకు పోస్తారు, ఇక్కడ మా అక్క కూతురు, అందరం రెడీ అయిపోయాము. సో ఇంకా తన్ని ఏ వీడియోలో కవర్ చేద్దామన్నా కానీ కొంచెం షైగా ఫీల్ అయ్యే టైప్ అనమాట. అందుకే ఎక్కువ పిల్లల్ని నేను రికార్డ్ చేయలేకపోయాను. పెళ్ళిలో మొత్తం మా మామయ్య ఐరన్ ఎత్తుకోవడమే, ఇంకా ఐరన్ అసలు దించకుండా ఎత్తుకుంటారనమాట. ఇంట్లో మేము రెడీ అవ్వడం 7:30 లోపే అయిపోయింది. ఇంకా మార్నింగ్ పెళ్లి కూతురుతో కావాల్సిన పూజలన్నీ అక్కడ అయిపోయాయి. తను పెళ్లి మండపంలో రెడీగా ఉంది, మేము ఇక్కడ పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి వచ్చామన్నమాట. సో వాళ్ళ ఊరు నుంచి రాగానే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి అవన్నీ అయిపోయాక టెంపుల్ దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ బిస్కెట్స్ పెడుతున్నదని మా బాబాయ్ వాళ్ళ కొడుకు, ఇంకా మేము వాళ్ళందరి ఫ్యామిలీస్కి పెడుతున్నాము షుగర్ బిస్కెట్స్ అవన్నీ. మరి ఇవే ఎందుకు పెట్టాలి అంటే నాకు తెలియదు, స్వీట్స్ పెట్టచ్చు కదా, బట్ ఇదే కంటిన్యూ అవుతుంది ఈ ట్రెడిషన్లో. ఇక్కడ మా తమ్మునికి అందరు బావలు షుగర్ బిస్కెట్ వేస్తున్నారు, ఫస్ట్ మా పెద్ద బావ అయిన. సో తర్వాత ఇప్పుడు సెకండ్ బావ, సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్, తర్వాత నరేష్, మేము థర్డ్ కాబట్టి. సో ఇలా లాస్ట్లో మా చెల్లి పెళ్ళి, పక్కన ఉన్న అతను పెళ్లి కొడుకు, ఇప్పుడు లాస్ట్ బావ అవుతాడనమాట. రెడ్ టవల్ వేసుకున్న అతను నా తమ్ముడు సాయి చరణ్ వాడు. సో ఇంకా వాళ్ళతో పాటు మెయిన్ బావలు అందరూ వచ్చి ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఫుల్ షుగర్ వేసేస్తూనే ఉన్నారనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఒక ఫ్యామిలీ బాండింగ్, మనం ఎవరితో అయితే రిలేషన్ కలుపుకోబోతున్నామో వాళ్ళతో ఫ్యూచర్లో అంతా బాగుండాలి అని చెప్పేసి ఈ షుగర్ పెడతారనేమో నేను అనుకుంటున్నా. అదేంటో ఏమో మీకు ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. వదిన మరదళ్ళు, వియ్యపురాళ్ళు అందరూ ఇట్లనే పెట్టుకుంటారనమాట. వచ్చే ముందు, పెళ్లి కొడుకు వచ్చే ముందు ఇక్కడ నలుగురు అల్లుళ్ళు, ఫస్ట్లో ఉన్నతను మా మీనబావ అనమాట. ఇంకా పెళ్లి కొడుకుని మాత్రం బావ మరదలు ఇక్కడ నుంచి ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తే మండపం వరకు అట్లాగే ఎత్తుకొని తీసుకొచ్చారు. మా తమ్ముడికైతే చేతిలో ఒకసారి యాక్సిడెంట్
యాక్సిడెంట్ అయ్యి రాడు ఉంది, ఆ రాడు ఉన్నా కానీ కేర్ చేయకుండా కూడా ఎత్తుకొని వస్తున్నాడు అనమాట. సైడ్కి బ్లూ కలర్ వేసుకున్న షర్ట్ అతను మా బాబాయ్ కొడుకు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు మా తమ్ముళ్ళు. వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసుకుంటూ బావని మండపం వరకు తీసుకొస్తే బావమరదులకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అంటే బావమరిది కట్నం అని అంటారు కదా అట్లా. సో ఇంతకీ ఈ పెళ్ళి అనేది మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి. మేము ఇంత ఎంజాయ్ చేస్తున్నాము, అందరు రిలేటివ్స్ వచ్చారు. అంటే ఒక్కొక్కరి పెళ్ళికి ఒక్కొక్క రిలేటివ్స్ అట్లా మిస్ అయినా కానీ ఎనీ రీజన్స్ వల్ల ఈ పెళ్ళిలో అయితే ఆల్మోస్ట్ అందరు వచ్చారనమాట. అదే మాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ మండపం వరకు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఏంటి ఇవాళ కట్నం అది అని. మా తమ్ముళ్ళని అయితే సాటిస్ఫై చేయలేకపోయాడు పెళ్ళి కొడుకు. సో ఫైనల్లీ మా చెల్లి కూడా మా ఇంట్లో నా తర్వాత తను ఎంత బాధ్యతగా తీసుకొని చాలా సపోర్టివ్గా ఒక అబ్బాయి లాగా ఉంటూ అన్నీ చేసింది కాబట్టి తన పెళ్ళి బాగా జరగాలి అని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మొన్నటి వరకు తను కూడా ఇంట్లో ఒక అబ్బాయి లాగే అనమాట. సో జాబ్ చేస్తూ ఇంట్లో అన్ని చూసుకుంటూ ఇల్లుకు కడుతున్నప్పుడు సపోర్ట్ చేస్తూ అదంతా చేస్తూ ఉంటే చాలా కష్టపడింది అనిపించింది. అందుకే ఈ పెళ్ళి బాగా చేసాము, బాగా ఎంజాయ్ చేస్తూ చేసాము, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా నలుగురు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా డాడీ కళ్ళల్లో ఆనందం చూస్తే అది మేము చెప్పలేము. ఎన్ని స్ట్రగుల్స్ నుండి బయటకు వచ్చాము. అండ్ మా డాడీ ఏ టైప్ అంటే ఒకరిని ముంచి పైకి రావడం అనేది కాన్సెప్ట్ ఉండదు. తను లాస్ అవుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో చేస్తూ పైకి వచ్చిన వాడనమాట. అదే నేను నేర్చుకున్నా మా డాడీ దగ్గర నుంచి. ఫైనల్లీ మా చెల్లెలి పెళ్ళి నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఓన్లీ తలంబ్రాలు తాలిగట్టే వరకే కొంచెం కొంచెం రికార్డ్ చేసాము. ఫైనల్లీ పెళ్ళి అయితే మంచిగా జరిగింది. సో అందరితో హ్యాపీగా రిలేటివ్స్తో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళని అందరినీ క్లియర్గా చూపించామని అంటున్నారు. ఎక్కడ ఫొటోస్ వీడియోస్ లాగింగ్ కోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇంకా ఫోటోగ్రాఫర్స్ చూడండి, ఈ జనరేషన్ లో మనకు తాళి కట్టేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు 2-3 సార్లు పెట్టాలి పిక్స్ కోసం, వీడియోస్ కోసము. అండ్ ఫైనల్లీ మేము ఆ సైడ్ కూర్చున్నాం కదా, ఫస్ట్ లో కూర్చుంది మా పెద్దక్క. ఆయన పక్కన పింక్ కలర్ హాఫ్ సారీ వేసుకుంది కదా తన కూతురు, ఒక కూతురు ఒక కొడుకు పెద్దక్కకి. పక్కన సైడ్కి లావెండర్ కలర్ ఇక్కత్ శారీ కట్టుకుంది కదా తనకి, ముగ్గురు ఆడపిల్లలు మా సెకండ్ అక్క. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచే నేను లైఫ్లో అన్ని నేర్చుకుంటూ ఉంటా, సజెషన్స్ తీసుకుంటా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇంకా ఈ పెళ్ళి మండపం దగ్గర స్టేజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల అటు మా ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ కూర్చున్నాం అంతే. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ కింద అక్కడే కూర్చున్నారనమాట. సో మళ్ళీ సమ్మర్ కాబట్టి అంతా ఒకే దగ్గర ఉండేసరికి సఫకేషన్ ఉంటుందని చెప్పేసి కొంచెం ఫ్రీగా దూరంగానే కూర్చున్నాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. కూలర్స్ అవన్నీ ఎన్ని పెట్టినా కానీ సరిపోదు కదా ఈ సమ్మర్ టైంలో. పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటాయి మీకు తెలిసిందే కదా. నేను చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళిళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయేదాన్ని అనమాట సమ్మర్లో. బట్ ఇప్పుడు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది, ఐరన్ పట్టుకొని ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే. మేము ఫస్ట్ నుండే ప్రిపేర్ అయ్యామన్నమాట, కొంచెం దూరంగా ఐరన్ అన్నిట్లలో కనపడకుండా పర్వాలేదు కానీ అని చెప్పేసి మా మామయ్యకే ఇచ్చాను. ఇంకా నేను పెళ్ళిలో బిజీ అవ్వడం వల్ల నాతో ఐరా కూడా ఎక్కువ లేదనమాట. సో పెళ్ళిలో పెద్దగా నేను అన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే వచ్చినా కానీ ఎవరిని కలవడం కుదరదన్నమాట. అంటే ఇండియాకి వచ్చినప్పుడు ఈ రోజు ఇది ఆ రోజు అదని ప్లాన్ కంపల్సరీ ఉంటుంది. బట్ ఈసారి మా చెల్లెలి పెళ్ళి అనే రీజన్తో ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాను. వీలైనంత దగ్గరలో ఉన్న వాళ్ళైతే కుదిరితే వచ్చారు. ఐఎమ్ హ్యాపీ. అండ్ మా ఊర్లో ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇంకా ఇంకా హ్యాపీ అనమాట. వాళ్ళతో పాటు హైదరాబాద్లో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు నాకు సపోర్టివ్గా ఉంటూ ఉన్న ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట, నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. మేము ఎంత తిరిగే వాళ్ళమో ఇండియాలో, కేరళ ట్రిప్ అని అదని ఇదని. సో ఇప్పుడు అందరము ఎక్కడక్కడ సెట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ ఇట్లా కలుసుకుంటే భలే అనిపిస్తుంది కదా. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా ఫ్రెండ్స్తో అయితే. అండ్ ఈ 4
మెంబర్స్ అయితే నా లైఫ్లో చాలా స్పెషల్. నాకు నాకు వీళ్ళు వచ్చినందుకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా ఫైనలీ గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు అయితే, బిఫోర్ లంచ్ ఇదంతా. సో ఫైనల్లీ ఐరా లేచేసింది. ఐరా అప్పటికి జెట్ లాగ్లోనే ఉంది. మేము వచ్చి తర్వాత మనం కంట్రోల్ చేసుకోవడం ఓకే, నిద్ర పిల్లలకు కొంచెం కష్టమే కదా. టైంకి ఫోటో వరకు అయితే లేపేవాళ్ళం. మా అత్తమ్మ, మా ఫ్యామిలీ, మా మామయ్య అండ్ మా తోటి కోడలు వాళ్ళందరం రావడం కుదరలేదు. సో ఇక్కడ ఇంకే మధ్యాహ్నం జరిగిందంతా ఏమీ రికార్డ్ చేయలేదు. ఫైనల్గా లాస్ట్లో ఇది డీజే. ఇంకా ఎంత పెళ్ళి అనేది తెలంగాణలో ఎట్లా ఏం జరిగినా కానీ పిల్లలకు, పిల్లల గ్యాంగ్కి అయితే మా తమ్మునికి, తమ్ముని ఫ్రెండ్స్కి అందరికీ డీజే అంటే పిచ్చి. సో ఆ డీజే పెట్టకపోతే వీళ్ళు ఎవరు సాటిస్ఫై కూడా అవ్వలేరు. ఈవినింగ్ ఎంజాయ్ చేసేది అదొకటే అనమాట. ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు అందరూ. ఫైనల్ ఇక్కడ ఐరా ముందే ఇలా డ్యాన్సులు చేస్తుందని కూడా నేను చూడలేదు. వీడియోలు ఎడిట్ చేస్తూ ఉంటే చూస్తున్నాను అనమాట. పెళ్ళి అయిన తర్వాత తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి నేను పైన ఎక్కానంటే ఇంకా నేను కిందికి కూడా వెళ్ళలేను. నేను చాలా చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. మా చెల్లెలి పెళ్ళి అయిన తర్వాత ఈ వీడియోలో మాట్లాడాలి అంటే కూడా నాకు, నేను ఎంత ఎమోషనల్ అవుతున్నాను నాకు తెలుసు. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా ఉండేవాళ్ళము. సో తన పెళ్ళై వెళ్ళిపోతూ ఉంది అని అంటే ఇంట్లో అసలు ఎలా ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు. స్టిల్ తమ్ముడు ఉన్నాడు, బట్ తమ్ముని తర్వాత తను కొంచెం పెద్ద కదా, తనే ఎంత కేరింగ్గా ఉండేదో ఇంట్లో వాళ్ళ మీద, అమ్మ వాళ్ళ మీద, డాడీ వాళ్ళ మీద ఇట్లా. సో నేను పైనకు వచ్చానంటే ఇంకా అసలు కిందికే వెళ్ళలేదు, ఏడ్చుకుంటూ పైన కూర్చున్నాను అనమాట. సో అందుకే ఎక్కువ వ్లాగ్లో ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయినాను. నా అప్సెట్ నాకే ఉంది. కళ్ళు దురుకు, కిస్ పెట్టు మమ్మీ, కిస్ పెట్టు, కళ్ళు దురుకు, కళ్ళు దొండు. అప్పగింతలు సాయంత్రం అయ్యింది. ఇంకా అయిన తర్వాత లాస్ట్ గడపకి ముగ్గు వేసి పంపిస్తారనమాట. సో ఇప్పుడు ముగ్గు అయితే వేసేస్తుంది. పిల్లలందరూ డీజే కోసం వెయిట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళందరం ఏమో ఏడ్చుకుంటూ కూర్చున్నాం నందిని వెళ్ళిపోతుంది అని. బట్ పెళ్ళై కంపల్సరీ, ప్రతి అమ్మాయి వెళ్ళిపోవాల్సిందే కదా.
చూసారు కదా, ఇంకా నేను ఏం మాట్లాడలేకపోతున్నా. ఈ క్లిప్స్ అన్ని చూసి డబ్బింగ్ చెప్పాలి అంటే కూడా కష్టంగా ఉంది. అందుకే ఏం జరిగిందో అదే పెట్టేశాను. ఏ డాటర్ అయినా అని పెళ్ళై వెళ్తూ ఉంటే బాధ అనేది ఎలా ఉంటుందో అంతకన్నా 10 రెట్లు ఎక్కువే మా ఇంట్లో ఉంటుంది. బికాజ్ ఆఫ్ మా డాడీతో ఉన్న మాకు బాండింగ్ నలుగురికి అంతే, మా తమ్ముడికి ఇంకా 4 ఈక్వల్ అయింది, కొంచెం ఎక్కువే. సో అందరినీ అలా చూసుకుంటూ రావడం వల్ల వెళ్ళడం అనేది కొంచెం టఫెస్ట్ థింగే. లాస్ట్లో ఫుల్ డ్యాన్సులు చేయాలనుకున్నా ఏడుపుతో ఏం చేయలేదు, ఇంకా సైడ్కి నిల్చొని చూస్తున్నా అంతే. పెళ్లి మంటపంలో స్టార్ట్ అయిన ఏడుపు ఇంకా అప్పగింతల వరకు కూడా తగ్గలేదు. అప్పుడే డ్యాన్సుల కోసం పిలిస్తే ఎవ్వరం వెళ్ళలేదు. మా అక్క చెల్లెలం అందరం, వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్స్, ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా దూరం నుండి చూస్తూ నేను ఉందామని అనుకుంటే ఐరా జెట్లాగ్ మూడ్లో ఉంది కదా, నిద్ర సరిగా లేక కంఫర్టబుల్ లేక తను ఏడ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయానమాట. నైట్ ఇది ఎంతవరకు కంటిన్యూ అయిందో కూడా నాకు తెలియదు. మార్నింగ్ లేస్తే అప్పుడు చెప్తున్నారనమాట ఎంత లేట్ నైట్ వరకు డ్యాన్సులు చేసామని. ఇంకా ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నరేష్కి డ్యాన్స్ అదంతా ఇష్టం ఉండదు, రాదు. సో తను కూడా నందిని పెళ్ళిలో డ్యాన్సులు చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. మా డాడీ అండ్ మా అక్క కొడుకు వీడు వాడు వల్లనే పెళ్ళి కూడా ఇంటి ముందు జరగడానికి మెయిన్ రీజన్. మాకు వేరే వేరే ప్లాన్స్ ఉన్నా కానీ ఇంటి ముందే చేద్దాం తాతయ్య అంటూ చాలా మోటివేట్ చేసి ఇంటి ముందు సక్సెస్ఫుల్గా చేయడానికి రీజన్ కూడా వాడనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏం నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్.